నమస్కారం విజ్ఞాన్ గారు. నమస్తే విజ్ఞాన్ గారు. రీసెంట్గా అసలు ఏం ఒక వారం నుంచి ఒక సంఘటన అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఎప్పుడు ఆగిపోయిద్దా అని అంటే ఆగిపోయే పరిస్థితులే కనిపించట్లేదు ఒకదాని తర్వాత ఒకటి. అదేంటి అంటే పవిత్ర జయరాం. సో ఈమె త్రినయిని సీరియల్లో నటించారు. సో ఆమె కార్ యాక్సిడెంట్లో చనిపోయారు, అది కూడా హల్చల్ అయిపోయింది. తర్వాత ఒక తెలియని వ్యక్తి అని చెప్పలేము, ఊరేసుకొని చనిపోయారు చంద్రకాంత్ గారు. సో ఇది వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కావచ్చు, ఇద్దరికి వేరువేరు పెళ్ళిళ్ళు అయిపోయాయని, లేదా సహజీవనం చేస్తున్నారని, ఇంకా ఇంకా ఫ్యామిలీ లోతుగా ఇంకా వెళ్తూనే ఉన్నాయి. అసలు ఇది ఏం జరిగింది, ఎక్కడి వరకు వెళ్తుంది ఇంకా? సో ప్రజెంట్ ఏంటంటే వీళ్ళ గురించి ఏం రాసినా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రోజుకో వార్త రాస్తున్నారు. రాను రాను ఏమవుతుందంటే క్యారెక్టర్లు కూడా బ్యాడ్ అయిపోతున్నాయి. చనిపోయిన వాళ్ళని కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా దీన్ని అంటే ఐ మీన్ ఎంత ఖండించినప్పటికీ వదలట్ల. ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటే క్రోనలాజికల్ ఆర్డర్లో చెల్ల చందు, ఇతను ఫుల్ నేమ్ చంద్రకాంత్ చెల్ల, ఎప్పటి నుంచో నటిస్తున్నాడు చిల్లా చితికా పాత్రలు చేసుకుంటా. ఈటీవీలో వచ్చినటువంటి ప్రేమ్ నగర్ అనే ఒక సీరియల్తో కొంచెం బాగా హైలైట్ అయ్యాడు. ప్రేమ్ నగర్ ఏంటంటే అది వాణిశ్రీ గారు వచ్చి సాయంత్రం 6 గంటలకు ప్రసారమైంది. అన్నపూర్ణ, ఈనాడు టెలివిజన్ కంబైన్డ్గా దాన్ని ప్రొడ్యూస్ చేశారు. దాంట్లో మంచి పాత్ర పడింది దీనికి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇటు మన కార్తీక దీపం, ఇంకా కొన్ని లైమ్ లైట్లో ఉండే సీరియల్స్లో ఈయన తలకై కనబడేసరికి ఇనఫ్ అంటే ఇంకా రావాల్సిన ఫేమ్ అంతా వచ్చింది. అండ్ నెక్స్ట్ తర్వాత ఇప్పుడు 390లో చేస్తున్నాడు. అండ్ ఇకపోతే అదే 390లో తిలోక్తమ పాత్ర చాలా హైలైట్ అయింది. ఈవిడ పవిత్ర ఎప్పటి నుంచో స్కూల్ డేస్ నుంచే ఈమెకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అప్పుడెప్పుడు అంటే ఏమి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చేసి బలవంతంగా పెళ్లి చేశారు ఇంట్లో. అప్పుడే చిన్న వయసులో 16-17 టైంలో పెళ్లి చేసేసరికి 7 తిరగగానే బాబు, వెంటనే కూతురు పుట్టేసింది. ఇంకా నా కళలు ఇంతే అనుకుంది. తర్వాత వాళ్ళ హస్బెండ్కి విడాకులు ఇచ్చేసి సోలో లైఫ్ ప్రారంభిస్తా, అక్కడ ఇక్కడ పనిచేస్తా, ఈవెన్ ఇళ్లలో కూడా పనిచేసింది. ఆమె చాలా కష్టపడింది, అట్లా 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 పిల్లల్ని పెంచింది. నెక్స్ట్ చిల్లా చితిక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎప్పటి నుంచో అర్థం చూసుకుని మురిసే అలవాటు ఉంది కాబట్టి అక్కడ చిల్లా చితిక క్యారెక్టర్స్ చేసి జూనియర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ చేసి 4-5 కన్నడ సీరియల్స్ చేసేసరికి మన తెలుగు వాళ్ళకి ఏంటంటే కన్నడ నటులు అంటే కొంచెం ఆనందం ఎక్కువ ఈ మధ్య కాలంలో. మన తెలుగు అంటే వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ మీద ఆసక్తి. సో కన్నడ నటి అనగానే వెంటనే తెచ్చి ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ఇచ్చేసారు. అలా బాగా హైలైట్ అయింది, లేకపోతే అక్కడ నార్మల్గా చిల్లా చితిక పాత్రలే చేసింది. హీరోయిన్గా కూడా ఒక 2 సినిమాలు చేసింది. ఓకే, నాట్ బ్యాడ్, షీఈస్ ఫైన్. ఆమె కెరీర్ పరంగా అంటే ఇద్దరు పిల్లల్ని పెంచడానికి ఆమెకి నమ్ముకున్న యాక్టింగ్నే ఎంచుకుంది. చిన్నప్పటి నుంచి ఆమెకు అదే ఇష్టం. సో అట్లా ఏదో రకంగా నెట్టుకొచ్చింది. ఇప్పుడు మనకి 53 ఆవిడకి ఇప్పుడు ప్రజెంట్. ఈ చందుకి ఎంత 30 ఏజ్ సమ్ 33 ఏజ్ ఎంత ఉంటుంది. సో ఈవిడ పర్ల వీళ్ళిద్దరికి ఆ సీరియల్లో పరిచయం అయింది. అదేదో వీళ్ళు కలిసి ఉందాం అనుకున్నారు, అది వాళ్ళ ప్రేమ వ్యవహారం, దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏమో ఇతనికి ఆమెలో ఏం నచ్చిందో, ఆమెకి ఇతనిలో ఏం నచ్చిందో, అది వాళ్ళ పర్సనల్. వాళ్ళ పిల్లలకు కూడా యాక్సెప్టెడ్, పవిత్రకి అంత ఎంత పిల్లలు ఉన్నారు ఇద్దరు, వాళ్ళకి కూడా ఇతను ఈ వీళ్ళ ఆవిడతో ఉండడం సమ్మతమే. సో మనమేం చేయలేం. కాకపోతే చందుకున్న ఇంకో ఇదేంటంటే ఇతనికి కూడా పెళ్ళయింది, అది నార్మల్ పెళ్ళి కాదు. 11 ప్రేమించుకొని, స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకొని 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 పెద్దల్ని యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకున్నారు. సరే, అదేమన్నా సంసారం సాగిందా సాఫీగా అంటే బాగానే సాగింది. ఒక పిల్లోడు పుట్టాడు, ఆ పిల్లోడు అంటే చందుకు కూడా చాలా ఇష్టం. రోజు మీకు ఫోన్ చేసే వచ్చేవాడు, ఆ వస్తున్నాను వస్తున్నాను అని చెప్పేసి బాగా ప్రేమగా ఉండేవాళ్ళు. ఈవిడ పరిచయం అయిన తర్వాత ఎందుకో గాలట మళ్ళీంది, ఆమె బాగా కావాలనిపించింది. అట ఎక్కువగా ఉండేవాడు, ఈవిడతో చాలా తక్కువగా ఉండేవాడు. ఇక ఇప్పుడు వస్తున్న వార్తలు, తాగొచ్చి తన్నేవాడు, రోజు తిట్టేవాడు, సిగరెట్లతో కాల్చేవాడు, బ్లేడ్లతో కోసేవాడు, ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. చందు నాకు చాలా పర్సనల్గా కూడా బాగా తెలుసు కాబట్టి అట్లాంటివి ఏం రాలే. ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలు మాత్రం చాలా చీప్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆమె ఏం చేయలే, ఆమెను ఇష్టపడ్డాడు అంతే. ఆ ఇష్టపడడం వల్ల ఈమె కొంచెం ఇబ్బంది ఫీల్ అయింది. ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు, అంటే ఇష్టపడడం ఇన్ సెన్స్ వాళ్ళు చేసే అది టాప్ నాచ్ సీరియల్స్ అన్నీ చేసేసరికి అందరికీ బాగా తెలిసిపోయారు. కలిసి తిరగడాలు, కలిసి పిండాలు, కలిసి ఉండడాలు అందరికీ తెలిసిపోయింది. రిలేషన్ భార్య కూడా ఆబ్వియస్లీ తెలిసిపోయింది. అట్లా ఈవిడ ఏం చేసింది, ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి అర్థం చేసుకుంది. పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు నేను ఆయన్ని ఏదో అని విడిపోతే, బ్లేమ్ చేసినా విడిపోయినా మళ్ళీ పాప సంగతి ఏం కావాలని చెప్పి ఆలోచించి అడ్జస్ట్ అయిపోయింది. సర్లే,
నీకు నచ్చినట్టు నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే సంతోషంగా ఉండు, నువ్వు నీ సంతోషమే నాకు కావాలన్నట్టుగా ఈవిడ అడ్జస్ట్ అయిపోయింది. అట్లా వాళ్ళు బాగానే ఉన్నారు, ఎలాగో పెళ్ళాం అడ్జస్ట్ అయింది కదా, నాకేమున్న ప్రాబ్లంలే అని చెప్పి ఈయన కూడా ఆయన యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాడు. ఎట్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి. సో ఇట్లా ఈ వ్యవహారం సాగే టైంలో అనుకోకుండా బెంగళూరు నుంచి ఒక షూటింగ్ నిమిత్తం అయిపోయి వెళ్ళి రిటర్న్లో ఒక ఆర్టీసీ బస్సు వీళ్ళని ఓవర్ ముందుకి వెళ్తుంటే ఆ టైంలో ఇది కొంచెం అటు తిప్పితే డివైడర్ ఢీ కొట్టింది. అంటే విజ్ఞాన్ గారు నాకు ఒక సందేహం, ఇక్కడ డ్రైవర్ అనే ఆయన కారులో ఉన్నాడా లేకపోతే చంద్రకాంత్ గారే డ్రైవింగ్ చేశారా అన్నది మాత్రం ఇప్పటికీ ఒక సస్పెన్స్. అసలు డ్రైవర్ ఎక్కడున్నాడు ఏంటి అన్నది కూడా ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరే వచ్చారు యాక్చువల్గా, ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేస్తే కొంచెం అటు వెళ్ళారు. డివైడర్ని ఢీ కొనేసరికి అతను కొంచెం గట్టిగా బలంగా తాకింది, కొంచెం స్పృహ కోల్పోయి అలా ఉన్నాడు. ఈవిడకి ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పేసి అక్కడే స్ట్రోక్ వచ్చి చనిపోయింది. ఈవిడ యాక్సిడెంట్లో గాయాలయ్యి చేతులు కాళ్ళు పోయి చనిపోలా, ఆ ఇన్సిడెంట్కి షాక్లో గురయ్యి ఆవిడ కొంచెం అవస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఇంకా హాస్పిటల్లో చేర్చారు, గాయాలతో బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయనకు తెలిసింది ఆవిడ చనిపోయింది అని. ఇది జరిగింది, ఈయన జీర్ణించుకోలేకపోయాడు. ఇక ఏం సిట్యువేషన్ అనేది, ఆయన కొన్నాళ్ళు అలా ఉన్నాడు. వెంటనే అందరు మైకులు పట్టుకొని వచ్చేసారు, ఏదో జరిగిపోయిందని. చెప్పు చెప్పు చెప్పు, ఎలా జరిగింది, ఏం జరిగింది, మీరిద్దరు ఎప్పటి నుంచి రిలేషను, ఆమె నీకు ఎక్కడ పరిచయం, ఆమె ఎలా చేసా అలా చేసి, నువ్వే చంపావంట కదా, నీకు ఇదంట కదా, అదంట కదా, ఇలా అలా అలా. అండ్ పర్సనల్ లైఫ్ ఇప్పటివరకు ఇండస్ట్రీని మాత్రమే తెలిసిన పర్సనల్ లైఫ్ ప్రపంచం అంతా తెలిసిపోయింది. అందరు నిందించడం స్టార్ట్ చేశారు, నీ వల్లే నీ వల్లే, నువ్వే నువ్వే నువ్వే, ఆయన ఇదేం రిలేషన్షిప్, అదేంటి ఇదేంటి, ఉన్నాడు ఉన్నాడు చూశాడు, ఆమెతో ఉన్న జ్ఞాపకాలు వచ్చాయి, ఇక భార్యతో ఉన్న ఇవన్నీ, నేను ద్రోహం చేశానా, తప్పు చేశానా, రైట్ చేశానా, నాకేం తెలియట్లా. కొంతమంది తిడుతున్నారు, కొంతమంది జాలి పడుతున్నారు, కొంతమంది ఇలా ఇలా రకరకాలుగా చూస్తున్నారు. ఈ డైలమాలో తను ఏం చేశాడంటే పవిత్ర నన్ను పిలుస్తుంది అని పోస్ట్ పెట్టాడు. పెట్టేసి అందరూ ఏ పెద్దగా ఏమి అనుకోలా, బట్ ఏమైందో తెలియదు, అయిపోయింది జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, పవిత్ర మంచిది కాదు, ఈయనకంటే ముందే 5-6 తిరిగింది, ఆమె చాలా ఎఫైర్స్ ఉన్నాయి. మనిషి లేనప్పుడు అన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం. సి, ఆవిడ ఎంతమందితో తిరిగిందా అనేది ఆవిడ పర్సనల్, ఇతనికి ఆవిడతో ఉన్న రిలేషన్ వాళ్ళిద్దరు పర్సనల్. నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళ ప్రేమను మనం గౌరవించాల్సిన అవసరం ఎంత. ఎందుకంటే ఆమె లేనందుకు తట్టుకోలేక చనిపోయాడంటే వాళ్ళ మధ్యలో ఎంత రిలేషన్ ఉండొచ్చు, అంతే కదా, ఇంకా మీతో ఏం ఆలోచించాలి తను. సో అందుకని చెప్పేసి, అంటే ఇప్పుడు తను పవిత్ర పిల్లలు ఏమైపోతారో అని ఆలోచించాల, నా పిల్లలు ఏమవుతారని ఆలోచించాల, నన్ను నమ్ముకున్న భార్య ఏమవుతుంది అని ఆలోచించాల. ఒకే ట్రాన్స్లో ఉన్నాడు పవిత్ర పవిత్ర పవిత్ర, ఆమె లేదు, ఆమె లేనప్పుడు నేను ఎందుకు అనుకుని చనిపోయాడు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా తవ్వి 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 ఆమె తిరిగిపోతంట, వీడు అదంట, ఆమె అట్లంట ఇట్లంట, ఇట్లా చెత్తంతా మాట్లాడుకోవాల్సిన అవసరమేం లేదు. బట్ వాళ్ళ క్యారెక్టర్ని ఎసెసెస్ చేస్తే మనకి మిగిలేదేం లేదు. ఇకపోతే భార్య గురించి మాట్లాడుకుంటే ఆవిడ పడింది బాధ జెన్యునే పిల్లల గురించి, ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది, అప్పటివరకు కాపాడుకున్న భర్త సడన్గా కొత్త ఆవిడ రాగానే అటువైపు వెళ్ళాడు, పోనీ వయసులో కూడా చాలా పెద్దది, అండ్ ఇట్లా వీళ్ళు కూడా జీర్ణించుకోవాలి. సర్లే నీ ఆనందం నీది పోషిస్తున్నావు కదా, ఏదో బతికేస్తున్నావు కదా అనుకున్నారు. అందరూ అడ్జస్ట్ అయ్యే ఉన్నారు వీళ్ళ రిలేషన్షిప్లో. కాదు బహిరంగంగా అయ్యేసరికి అసలు ఇదేం రిలేషన్షిప్, ఈయనకి పెళ్ళయి పిల్లలు ఉన్నారు, ఆవిడకి పెళ్ళయి పిల్లలు ఉన్నారు, వీళ్ళ మధ్యలో ప్రేమ ఏంటి, వాళ్ళందరూ అడ్జస్ట్ అవ్వడం ఏంటి, ఇటు వీళ్ళ భార్య అడ్జస్ట్ అయ్యి బతకడం ఏంటి, వాళ్ళ పిల్లలు అర్థం చేసుకోవడం ఏంటి, ఇవన్నీ చూసేసరికి ఒక వింతగా అనిపించింది జనాలకంత నుంచి ఇంకేం లేదు. ఈవెన్ ఇప్పుడు ప్రెసెంట్ కూడా వాళ్ళ పిల్లలు తండ్రితో నేను విడాకులేని తీసుకోలేదు అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. మరి కప్పిపుచ్చడానికా తెలీదు, లేకపోతే ఎందుకు ఇది ఇంకా రచ్చ చేయడం అనుకుంటున్నారో ఏమో. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఒక ప్రాక్టికల్ మాట్లాడుకుందాం. ఆ పిల్లలు తండ్రితో విడాకులు ఇంకా తీసుకోలేదు అని మాట్లాడడం నిజంగా లీగల్గా చూసుకుంటే మంచి విషయమే అది. ఎందుకు అంటే ఇంకా తండ్రి తల్లికి విడాకులు అవ్వలేదు కాబట్టి ఇంకా ఆయన నా తండ్రి, విడాకులు అయినా కూడా ఆయన తండ్రే చెప్పాలి అంటే, ఆయనే కదా తండ్రి. సో వీళ్ళు బ్రతకాలంటే వీళ్ళ కేర్టేక్ ఇప్పటిదాకా తల్లి చూసుకుంది, ఆవిడేదో సీరియల్ సినిమాలు చేసుకుంటూ వీళ్ళని పోషించింది. ఇప్పుడు వాళ్ళు ఏమవ్వాలి, ఇప్పటిదాకా అది బాగా చూసుకుంది లగ్జరీగా, తర్వాత ఏమవ్వాలి, ఒకడు ఉండాలి కదా కేర్టేకర్. సో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడంలో తప్పు లేదు, అది బ్లేమ్ చేయడం కాదు. నెక్స్ట్ ఇక ఈవిడంటావా, ఇప్పుడు ఇతనికి సంబంధించిన ఆస్తి అంతా కూడా ఆ పిల్లలకి ఎక్కడ వెళ్ళిపోతుందేమో,
నాకు రావాలి కదా అన్న థాట్ ఈవిడకు కూడా ఉంటుంది. సీరియస్లీ మనిషి లేడు, నేను మేము బతకాలి, ఇప్పటిదాకా ఆయన ఇచ్చే పావులతోనే మేము బతికాము, పిల్లల్ని చదివిస్తున్నాను, ఇంత ఇంతే ఉన్నారు, ఓకేనా, ఇప్పుడేదో రిలేషన్షిప్ వాళ్ళు వాళ్ళని ఏదేదో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఈయనకు సంబంధించి వాళ్ళ పిల్లలు వచ్చి క్లెయిమ్ చేసుకొని సగం తీసుకెళ్తే ఉన్నదే ఇంత 4 రూపాయలు, అందులోనూ 2 రూపాయలు వాళ్ళకి తీసుకెళ్తే నేను ఎలా బతికేది, నా పిల్లలు ఎలా బతకాలని ఇవిడకుండదా. మనుషులు పోతేనే కదా ఆస్తుల గురించి తర్వాత ఎలా బతకాల గురించి మాట్లాడుకుంటారు. సో అందుకని చెప్పేసి ఈ క్లెయిమింగ్లు బ్లేమింగ్లు అన్నీ అవుతున్నాయి అంతే. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.